ఎన్నో ఇబ్బందులను, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని, ఎన్నో అవాంతరాలను అధిగమించి జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్ర కళ సాకారం చేసి 60 సంవత్సరాల మన ఆకాంక్ష 2004లో శ్రీమతి సోనియా గాంధీ గారు మనకి ఏదైతే మాట ఇచ్చిండ్రో ఆ మాట నిలబెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిండ్రు. కానీ ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు 2 సార్లు ఎన్నికలు జరిగినా వివిధ కారణాల చేత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. అందుకే 2014 నుంచి తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, అపరిష్కృతంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నానా కష్టాలు ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రంలో జరిగిన 3వ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఇవాళ మిత్రులారా, మీకందరికీ తెలుసు, జూన్ 27 నాడు 2021 శ్రీమతి సోనియా గాంధీ గారు నన్ను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా నియమిస్తే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పట్టి విక్రమార్క గారి సహకారంతో 7 జూలై నాడు 2021 కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టి ఆనాటి నుండి ఈనాటి వరకు దాదాపుగా 38 నెలలు నిరంతరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకు సాగడం జరిగింది. ఇవాళ మిత్రులారా, నేను 7 జూలై 2021 బాధ్యత చేపట్టిన తర్వాత అందరితో చర్చించి మొట్టమొదటి కార్యక్రమం దళిత గిరిజన దండోరా అని ఇంద్రవల్లి నుంచి ఆదిలాబాద్ నుంచి సమర శంఖం పూరించి ఆనాటి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని సమన్వయం చేసుకొని ముందుకు నడిపించి తెలంగాణ రాష్ట్రంలో 3 డిసెంబర్ 2023 నాడు ప్రజా పాలన ఇందిరమ్మ రాజ్యం తీసుకురావడం జరిగింది. ఇంద్రవెల్లిలో పూరించిన సమర శంఖం వరంగల్లులో రైతు సంఘర్షణ సభను పెట్టి రైతు డిక్లరేషన్ చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్ర లక్షలాది రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి ఆనాడు రాహుల్ గాంధీ గారు మాట ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం మాట ఇస్తే మాట తప్పని, మడమ తిప్పని నాయకత్వ లక్షణాలు కలిగిన గాంధీ కుటుంబం రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట మేరకు ఈ సంవత్సరం ప్రభుత్వం ఏర్పడిన 6 నెలలలోపే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి 18,000 కోట్ల రూపాయలు 23 లక్షల రైతుల ఖాతాలో వేసి వ్యవసాయం దండుగ కాదు వ్యవసాయం పండుగ అని ఇందిరమ్మ రాజ్యంలో మనము నిరూపించినాం.